हाय फ्रेंड्स वेलकम टू सुजी किचन क्राफ्टिंग फ्रेंड्स नेनु अम्ब्रेला कुर्ती अनेदी पेद्दवाळ्ळकि चूपिंचबोतुन्नानु रेडी अयिन तर्वात कुर्ती अनेदी ई विधंगा उंदी दीनिकि कावाल्सिन क्लाथ एंत तीसुकोवालो ई वीडियोलो चूद्दाम फस्ट नेनु क्लाथ वच्चेसि 2.60 मीटर मेन क्लाथ लाइनिंग कूडा 2.5 मीटर तीसुकुन्नानु ఒక 10 ఇంచెస్ తక్కువగా ఉంది లైనింగ్ అయితే ఫస్ట్ నేను బాడీకి హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానన్నమాట 2.5 మీటర్లో నుంచి హాఫ్ మీటరు తీసుకుని కింది భాగము హెచ్చులు తగ్గులు లేకుండా ఫస్ట్ కింద ఒక పావు ఇంచిలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ యొక్క ఫుల్ లెంగ్త్ చూద్దాం బాడీ యొక్క ఫుల్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని 15 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి 14 ఇంచెస్ దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 6.5 పెడుతున్నాను లేదా మీరు 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ 6.5 ఇది మీడియం సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా కొలతలు అనేవి సరిపోతాయండి జారకుండా కరెక్ట్గా సరిపోతుంది అలాగే యాబ్ హోల్ రౌండ్ 7 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ మన ఫోల్డింగ్ దగ్గర నుంచి చూస్తే 6.5 కంపల్సరీగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలండి రెండు ఈక్వల్గా పెట్టుకోకూడదు షోల్డరు నెక్ విడత ఈక్వల్గా పెట్టుకోకూడదు షోల్డర్ 3.5 నెక్ విడత 3 ఇంచెస్ అండి నెక్ విడత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 పెడుతున్నాను మీరు 6 ఇంచెస్ ఒకవేళ 1/2 ఇంచ్ తగ్గించుకొని 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువగా పెట్టుకోవద్దు ఓకే అండి ఇప్పుడు నెక్ విడత 3 ఇంచెస్ లెంగ్త్ వచ్చేసి 6.5 పెట్టుకున్నా ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ అనేది షేప్ మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ హోల్ రౌండ్ కూడా డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇందులో పైన ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి 6.5లో ఆఫ్ చేసుకుని హ్యాండ్ హోల్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ పైన మనము 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి మైనస్ చేసిన 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ నేను 36 ఇంచులు నాలుగో భాగం 9 ఇంచులు 9 ఇంచులు ఒక 2 ఇంచెస్ ఖర్చు కలుపుకొని 11 ఇంచులు పెట్టాను నడుము భాగం అండి 8.5 ఇంచులకి ఒక 2 ఇంచులు కలుపుకొని 10.5 ఇంచులు పెట్టాను ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ పాయింట్స్ని కలుపుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం కలుపుకోవాలి అంత మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు మనము నెక్ పార్ట్ కట్ చేయకుండా మిగిలిన పార్ట్ను కట్ చేసుకోవాలి మిగిలిన సైడ్స్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ నెక్ చేంజ్ అవుతుంది కదా లెంగ్త్ అనేది వేరుగా పెట్టుకుంటాం కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము క్రాస్ తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర కట్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని నెక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ హోల్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ కంపల్సరీగా లోత్ అనేది తీసుకోండి అప్పుడు మనము స్లీవ్స్ దగ్గర మృతలు రాకుండా జాయింట్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం మన ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంతైతే పెట్టుకున్నామో 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే నేను 7 ఇంచెస్ పెడుతున్నానండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కంటే ఇలా ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో కింద కూడా మనము 3 ఇంచెస్ ఉండాలి నెక్ విడత కంపల్సరిగా లేదు మీరు 3.5 పెట్టుకొని నెక్ విడత షోల్డర్ 3 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు ఇలా నేను నెక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు
ఫ్రంట్ బ్యాక్ అన్న గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకున్నాను రాసుకొని. ఇప్పుడు మనము స్లీవ్కి ఒక పావు మీటర్ కట్ చేసుకున్నాను. 2.5 మీటర్ల నుంచి పావు మీటర్ కట్ చేసుకొని ఇప్పుడు నేను స్లీవ్ లెంత్ నేను 5.5 పెట్టుకుంటున్నానండి. దానికి మనకి ఖర్చు కోసం కావాలి కదా, స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మొత్తం 6.5 తీసుకున్నాను. ఫస్ట్ స్లీవ్ పెడుతూ 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్క్వైర్ బాక్స్ లాగా మార్క్ చేసుకోండి. మనం 9.5 వరకు మార్క్ చేసుకున్నాం కదా, అంతవరకు ఒక స్క్వైర్ బాక్స్ లాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 3 ఇంచెస్కి డౌన్ చేసుకోవాలి. 3.5 కూడా డౌన్ చేసుకోవచ్చు, కొద్దిగా లావు ఉన్న వాళ్ళు 3.5 కూడా. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ కరెక్ట్గా మార్క్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా స్లీవ్ షేప్ వచ్చేలా స్టార్టింగ్ 1.5 నుంచి స్ట్రైట్గా వచ్చి ఇలా స్లీవ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు స్లీవ్ లూజ్ అండి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ఈ పాయింట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి స్లీవ్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ విధంగా మనకి ఇప్పుడైతే నేను లోత్ అనేది తీయడం లేదు, స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి. నాకు ఇలాగే కొంచెం అలవాటు, అందువల్ల నేను ఇప్పుడైతే చూపించాను. ఇప్పుడు లైనింగ్ అండి, ఇప్పుడు మొత్తము బాడీ పార్ట్ స్లీవ్ కటింగ్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ లైనింగ్ని కట్ చేసుకుందాము. మనము నడుము యొక్క భాగము 10.5 ఇంచులు పెట్టాం కదండి, దానిని 1/2 ఇంచ్ మైనస్ చేసి నేను 10 ఇంచులు పెడుతున్నాను లైనింగ్. నడుము భాగం వచ్చేసి అలాగే లెంత్ వచ్చేసి 28 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నేను ఒక మెయిన్ క్లాత్ కంటే ఒక 3.5 ఇంచెస్ తగ్గించేసి 28 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనకి కాటన్ లైనింగ్ కాబట్టి కొంచెం సాగినట్టుగా ఉంటుందన్నమాట. నేను పాలిస్టర్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నా కాబట్టి కొంచెం నేను తగ్గించుకొని తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్ నుంచి మైనస్ చేసి లైనింగ్ తీసుకోవచ్చు మెయిన్ క్లాత్ కంటే. ఇలా మనము కట్ చేసేసుకోవాలి, అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి నాకు 1.80 మీటర్ అండి, 70 సెంటీమీటర్స్ నాకు ఈ బాడీ పార్ట్కి వెళ్ళిపోయింది. ఇలా మనము క్రాస్గా కట్ చేసుకోవాలి, ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ని కింద భాగము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాటమ్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని బాడీ పార్ట్స్ అండ్ స్లీవ్స్ కట్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని మనము బాడీ పార్ట్ని 2 ఫోల్డింగ్స్ మీద ఉందండి, 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకోండి లైనింగ్. మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండాలి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది. నేనైతే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ కన్నా మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తీసుకోవచ్చు. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి, హ్యాండ్మేడ్ ప్రింట్ బాగుంటుందని కుర్తీస్కి తీసుకున్నాను. 5 మీటర్స్ క్లాత్ 290 రూపీస్కి వచ్చిందండి. మనము 2 ఫ్రాక్స్ అయితే పెద్ద మనకి పిల్లలకి ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా చేద్దాము. ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి కరెక్ట్గా నాకు 1.90 మీటర్స్ ఉందండి, 1.90 మీటర్ ఉందన్నమాట. దీనిని ఒక ట్రయాంగిల్ షేప్లో మార్చుకోవాలి. ఇక్కడ నడుము యొక్క భాగము 10 ఇంచెస్కి పెట్టుకోవాలి. 10.5లో నుంచి మైనస్ చేసి 1/2 ఇంచు 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని
నేను బాటమ్ మెయిన్ లెంగ్త్ వచ్చేసి 32 ఇంచెస్ పెడుతున్నాను. అందులో ఒక 4 ఇంచెస్ నేను కుచ్చులు పెట్టాను కదండి, ఆ 4 ఇంచెస్ మైనస్ చేసి 28 ఇంచెస్కి తీసుకున్నాను అన్నమాట. ఇలా 28 ఇంచెస్కి ఇలా మార్క్స్ అన్నీ పెట్టేసుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము అంబ్రిల్లా షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. నేను 28 ఇంచెస్కి అయితే నాకు అతుకులు లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కుచ్చులు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం క్లాత్ అయితే 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి, ఓకేనా? అప్పుడు బాటంకి మాత్రమే 2.5 తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి అతుకులు లేకుండా, ఓకేనా అండి? ఇప్పుడైతే మనకి బాటమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని పెట్టేసి నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి, స్టిచ్ కట్ అవ్వకూడదండి. ఇలా మనం చేతి వేలుతో పుష్ చేయడం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా లోపల వైపు లైనింగ్ని తిప్పేసుకొని ఈ మెయిన్ క్లాత్ వైపు మెయిన్ నెక్ మెయిన్ వైపు స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా విడత చూసుకొని స్టిచ్ చేసుకోండి. లైనింగ్ అనేది కనిపించకుండా చూసుకోండి. ఓకే అండి, ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ని ఇప్పుడు మిగిలిన క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ముడతలు లేకుండా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఒక పార్ట్ అయితే చూపించానండి, ఇప్పుడు నేను స్లీవ్స్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన స్లీవ్ పార్ట్ని లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా 2 స్లీవ్స్ రెడీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము బాటమ్ని లైనింగ్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండేలా లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు చూసుకొని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా లైనింగ్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ని అటాచ్ చేసేద్దాం. ఒక 1/2 ఇంచ్ కంపల్సరీగా ఉండాలండి స్టిచ్ చేసేటప్పుడు బాటమ్ని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీకి బాటమ్కి స్టిచ్ చేసిన మధ్యలో మిడిల్లో ఒక స్టిచ్ వేయండి. అలా చేయడం వల్ల ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము.
టూ స్టిచ్చెస్ అయితే షోల్డర్స్కి కంపల్సరిగా వేసుకోండి. మనము అలాగే బాడీకి బాటమ్ని అటాచ్ చేస్తాం కదా, అక్కడ కూడా టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము స్లీవ్కి లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్కు ఎటువైపు వస్తుందో అటువైపు లోత్ అనేది తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కన్ఫ్యూజ్ కాకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలామంది ముందే లోత్ తీసుకుంటారు కానీ మిస్టేక్ అయ్యి మళ్ళీ బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతుందండి. ఇలా చేసుకుంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, అందుకోసమై చూపిస్తున్నాను. ఇక్కడ షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక వైపు ఇలా తిప్పేసి మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు ఇంకొక పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. మనము మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. టూ స్టిచ్చెస్ కంపల్సరిగా వేయాలి. మనం స్టిచ్ చేసాం కదా, ఒక స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా చూసారు కదండి, స్లీవ్ కటింగ్ సారీ స్లీవ్ స్టిచ్చింగ్ అయితే రెండు వైపులా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎండింగ్లో చివర్లో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నడుము దగ్గరికి ఒక 5 ఇంచెస్కి ఇలా స్టాప్ చేసేయండి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పెట్టుకున్న దానికి కొలతలు వేసుకోవాలండి. ఇక నేను 18 ఇంచులకు మార్క్ చేసుకున్నాను చెస్ట్ భాగము. అలాగే కింద వచ్చేసి 17.5 మార్క్ చేసుకున్నాను టూ ఫోల్డింగ్స్ మీద. అలాగే స్లీవ్స్ కూడా కరెక్ట్గా మెజర్ మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చివర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మెజర్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 5 ఇంచెస్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ సపరేట్ చేసి మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము లైనింగ్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం కదండి, అందువల్ల ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్ చేసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుందండి కుర్తీ అనేది. ఇప్పుడు మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సారీ అండి, ఇక్కడ 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను లైనింగ్ని కట్ చేసేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైనింగ్ని ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఇలా విడ్త్ 1/2 ఇంచ్ ఉండేలా స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని ఫినిషింగ్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా కట్స్ అంతా కట్ చేసుకొని సైడ్స్ చిన్న కట్స్ పెట్టేసుకోండి. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. రెండు వైపులా కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఖర్చు భాగం అంతా కట్స్ పెట్టేసుకుంటే కుర్తీ అనేది చూడడానికి షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఓకే అండి, ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద నేను 1 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని నేను 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని కుచ్చులు అయితే పెట్టేశానండి. మొత్తం నాకు కుర్తీ యొక్క లెంత్ 44 ఇంచెస్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.